వాడు చెప్పింది నిజమైతే పనిష్మెంట్ నీకు, అబద్ధమైతే వాడికి. రా. అదేమిటమ్మా, ఇప్పుడు వాడు వెళ్తే నిజం తెలుసుకుంటాడుగా. వెళ్ళని, తెలియకూడదు అనుకున్నావు, తెలిసిపోయింది. అతని తండ్రి ఊరందరి ముందు పెళ్లి చేస్తానని మనకు మాట ఇచ్చాడు. కృష్ణమనాయుడు తండ్రి మాట కాదనలేడు, చెల్లెల ప్రేమన అవుననలేడు. మింగలేక కక్కలేక నలిగి చస్తాడు. మీకు చెప్పడానికి భయపడి ఇబ్బంది పడి చెప్పలేకపోయాం, మమ్మల్ని క్షమించండి. తమ్ముళ్ళు, ఇంటి కోడలు కావలసిన పిల్ల ఇంకొకరిని ప్రేమించిందని తెలిసాక కూడా ఈ పెళ్ళొద్దని చీకొట్టిపోవాలి కాని, నానీని చంపినా సరే తన మేనల్లుడితోనే ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తోందంటే అచ్చిమాంబ ఆలోచనకు మొలకెక్కడ వేసినా దాని వేరు వేరే చోట ఉంటుంది. దాన్ని కనిపెట్ట. క్షమించండి అయ్యా, ఆ రోజు చెల్లెలి పెళ్లి జరగకుండా అన్నల పెళ్లి జరగకూడదని తీర్పు చెప్పించి తనకు జరగని పెళ్లి మీలో ఎవరికి జరగకూడదని అచ్చమాంబ వేసిన ఎత్తులో పావులా కదిలిన యదవనయ్యా. అచ్చమాంబ అమ్మగారండి, మీరు పంచాయతీలో జోగులు గండి అడ్డం పెట్టుకున్నారని నాటకం అంతా తెలిసిపోయిందండి. ఆ లక్షణం రావచ్చండి. రాణి రాణిరా, ఇక మాటలతో వాణ్ణి మాయ చేయలేం. వాడికి తెలిసిన నిజం వాడితోనే ఇంకిపోవాలి. వాడి శవాన్ని వాడి బాబుకి బహుమతిగా పంపించండి. ఒరే, ఆ నేరాన్ని కడప రౌడీల మీదకి నెట్టేద్దాం. కృష్ణమనాయుడు అడుగు పెడుతోంది అచ్చమాంబ ఇంట్లోకి కాదురా, పద్మవ్యూహంలోకి. వేసైడ్రా వాణ్ణి. ఈ వెన్నుపోట్లు
అరవకు, నేను అరవగలను. అరచని ఆధిక్యతను చూపించడానికి ప్రయత్నించకు. నువ్వు వరిస్తే బెదిరి ఆమడ దూరం పరిగెత్తడానికి నీ బొచ్చు కుక్కను కాదు. తులిని, నేను అరిచానంటే నువ్వున్న చోటే భూకంపం వస్తుంది. ఆ అమ్మాయికి నా మేనల్లతో నిశ్చాతం జరిగిందిరా? అంతకు ముందే దాని మనసు వేరొకరిదయింది. అంటే ఇంకొకరితో కట్టబడతావా? నీ మడత రాజకీయానికి బలి కాకుండా కాపాడతాను. కృష్ణమనాయుడు, అరవద్దని అన్నయ్య చెప్పాడుగా. చెప్పిన మాట ఇంకొకసారి చెప్పడం మా వంశంలోనే లేదు. ఏమిట్రా మీ బోడి వంశం? అబ్బా మాటేస్తే అబ్బాయిలు కాలదనడమేనా మీ వంశ గొప్పదనం? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడమేనా మీ వంశ మగతనం? రెచ్చిపోతున్నావు. మా వంశ మగతనం గురించి మాట్లాడే చరిత్ర నీకు లేదు. మా తండ్రి గారు మాట ఇచ్చింది ఆస్తి పంపకాల గురించో దాన ధర్మాల గురించో అయితే ఈ పాటికి నిర్వర్తించటం మర్చిపోవటం జరిగేది. కానీ మాట ఇవ్వటం వలన మనవు జరగదు. దానికి మనసులు కలవాలి. ఓ, మీ నాన్నకే ఎదురు తిరుగుతావా? మా నాన్నగారికి నీ మీద ఎంత జాలి ఉందో మా మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. అంటే నా గురించి మీ నాన్న దగ్గర అంత చెప్పుకుంటావా? చెప్పొద్దని కాళ్ళు పట్టుకుంటావా? కయ్యంలో ఉన్న మజా కాళ్ళు పట్టుకుంటే ఏం వస్తుందిరా? మరి సర్లే, ఇక్కడ జరిగిందంతా మీ నాన్న దగ్గర నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. సద్దు చెయ్యక ముసుకేసుకు మూల కూర్చుంటావా? అచ్చమాంబాని తక్కువగా అంచనా వేస్తావా? అదే ముహూర్తానికి నా తమ్ముడు కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి జరిపిస్తా. ఆ ముహూర్తానికి జరిగేది నీ తమ్ముడు కొడుకుతో కాదే, నా చెల్లెలు ప్రేమించిన వాడితో. ఊరి మధ్య అందరి సమక్షంలో నాకిచ్చిన మాటకి ఈ ఊరి కట్టుబాటుకి ఎదురు తిరిగి నువ్వు చేయించే ఈ పెళ్లిని బయటపెట్టి నిన్ను మన ఊరి నుంచే బయట గెంటిస్తానరా. అచ్చమాంబ, ఏ ఊరి జనం మధ్యన మా నాన్నగారి సానుభూతితో మాట అందుకున్నావో అదే ఊరి జనం మధ్యన నువ్వు చేసిన తప్పులన్నీ నీ చేతే చెప్పించి తల దించుకునేలా చేస్తాను. అది చూస్తానులే ఛాలెంజ్. నీ లెవెల్కి నేను ఛాలెంజ్ చేస్తే నా లెవెల్ పడిపోతుంది. పైన దేవుడున్నాడు. నేను మంచి గురించి ఆరాటపడుతున్నాను, నువ్వు చెడు గురించి పోరాడుతున్నావు. నేనే గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు. కృష్ణమనాయుడు, ఆడదాంతో పెట్టుకుంటున్నావు. నువ్వు ఆడదానివేంటి? ఆడకూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నీ జాతకమే అంత. మాటలతో కాదురా, ఛాలెంజ్ నెగ్గు. నువ్వు ఎంత మొగాడివో నేను చూస్తానురా. గాజు మేడలో ఉండే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాయి వేయటానికి ప్రయత్నించకూడదు. పగిలిపోద్ది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్.